వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ శివకుమార్ రొక్కం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తొలి నుంచి కూడా బీసీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బీసీలు ఆ పార్టీ వెనుక ఉంటూ వచ్చారు. అందుకే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా బీసీలు మా పార్టీ వెనుముక అంటూ కూడా ఎప్పుడు చెబుతూ ఉంటారు. కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో బీసీలు ఓట్ల పరంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ వెనకాల ర్యాలీ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీసీలు ఏ పార్టీ వైపు ఉండబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను శాసించే బీసీలు ఏం కోరుకుంటున్నారు? తదితర అంశాలకు సంబంధించి ఇవాళ ప్రైమ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు సజ్జా జయకుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, జీవి శేఖరరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరికాసేపట్లో జాయిన్ అవుతారు బాబు పాలూరి గారు, జనసేన పార్టీ నాయకులు. అందరికీ నమస్కారం. ముందుగా శేఖరరెడ్డి గారు, బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అంటూ గత ఎన్నికల ప్రచారంలో విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. బీసీ గర్జన నిర్వహించారు, బీసీల కోసం డిక్లరేషన్ తీసుకొచ్చారు. ఏంటి ఈ ఐదేళ్లలో బీసీల కోసం ఏం చేశారు? బీసీల కోసం ఏం చేశామనేది సారీ అండి, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి అలాగే వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. బీసీలకి ఏం చేశాము అనేది మేము చెప్పడం కాదు, బీసీలకే తెలుస్తుంది. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు 17 మంత్రి పదవులు ఇచ్చామండి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు ఏనాడు చేసింది లేదు, 4 బీసీలకి రాజ్యసభ ఎంపీలు ఇచ్చామండి. ఇవి కాకుండా కార్పొరేషన్ చైర్మన్ లో 50% బీసీలకు ఇచ్చాం. ఇవి కాకుండా ఏదైతే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్ల దగ్గర నుంచి లెక్కేసుకుంటే మున్సిపల్ చైర్మన్లు కానీ, లేకపోతే మేయర్లు కానీ, లేకపోతే కార్పొరేషన్ మేయర్లు కానీ, లేదు అంటే జెడ్పీ చైర్మన్లు కూడా, వీటన్నిటిలో కూడా 50%కి పైగా రాజ్యాధికారం బీసీలకు అందజేశాం. ఖచ్చితంగా అందజేశాం, ఇందులో తిరిగేలేదు. ఇవే కాకుండా 48 సీట్లు బీసీలకు ఇచ్చాం. మొత్తంగా ఉన్నటువంటి 175 సీట్లు అండ్ 25 ఎంపీలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50% ఇచ్చాం, 50% గెలిపించాం. సో బీసీలకి ఇవి కాకుండా మేమేదైతే చెప్పామో డిక్లరేషన్ లో చెప్పిన విధంగా 75,000 కోట్ల రూపాయలు, మొత్తం 175,000 కోట్ల రూపాయలు డిబిటీ నాన్ డిబిటీ ద్వారా మేము, 275,000 కోట్ల రూపాయలు డిబిటీ నాన్ డిబిటీ ద్వారా మేము ఇవ్వడం జరిగితే, వాటిల్లో కేవలం బీసీలకు మాత్రమే మేము 75,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. మేము చెప్పిన దానికంటే కూడా అదనంగా ఇచ్చాం. సో చంద్రబాబు నాయుడు లాగా ఎక్కడ మోసం చేసింది లేదు. ఇదే విధంగా బీసీలకి, బీసీల్లో మత్స్యకార సామాజిక వర్గం, సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏనాడు పట్టించుకుందలేదు. వాళ్ళు బీసీలు, మత్స్యకారులైనటువంటి బీసీలు వలసెళ్ళిపోయి, ఇక్కడ అవకాశాలు లేక వలసెళ్ళిపోయి గుజరాత్ లో, అక్కడి నుంచి పాకిస్తాన్ జైళ్లలోనూ, బంగ్లాదేశ్ జైళ్లలోనూ, శ్రీలంక జైళ్లలోనూ మగ్గిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతూ వేటకి వెళ్లే సమయంలో, వేట నిషేధించినటువంటి సమయంలో కూడా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ బీసీలకు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవి కాకుండా చేనేత బీసీలు ఉన్నారు. చేనేత బీసీలకు మేము ఎంత అండగా నిలబడ్డాం అనేది చేనేతలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో వెళ్తున్నప్పుడు వాళ్ళ సంఘీభావమే తెలియజేస్తా ఉంది. బీసీలకి మొదటగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అనేది బీసీ పునాది మీద ఏర్పడింది, బీసీల భుజాల మీద ఏర్పడింది. బీసీల భుజాలెక్కి చంద్రబాబు నాయుడు అండ్ కోటరి బీసీలను తొక్కారని తప్పిస్తే బీసీలకు ఏ రోజు కూడా రాజ్యాధికారం దిశగా అడుగులు ఇచ్చినటువంటి సందర్భం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రామ స్థాయి నుంచి ప్రతి చోట బీసీలకు 50% ఇస్తూ వచ్చాం. సో అలాంటి బీసీలో ఒక్కరిని కూడా నామినేట్ చేయలేదండి. బీసీలు అండగా నిలబడినా సరే 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరిని కూడా రాజ్యసభకు పంపించలేదు బీసీలో. కానీ మేము 4 పంపించాం. తేడా స్పష్టంగా కనిపిస్తుంది కదా. రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి పదవో ప్రధానమంత్రి పదవో కాదండి. ప్రధానమంత్రి పదవి అంటే బీసీ నరేంద్ర మోడీ గారు దేశానికి ఈరోజు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. మరి బీసీలందరికీ రాజ్యాధికారం వచ్చేసిందా? లేదుగా. సో బీసీలను గ్రామ స్థాయి వార్డు మెంబర్ల దగ్గర నుంచి రాజ్యసభ ఎంపీల వరకు వాళ్ళకి ఖచ్చితంగా 50% రావాల్సిందే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తోడ్పడతారు. ఇవే కాకుండా వాళ్ళకి నాణ్యమైన బీసీలు అంటే నిజంగా వీళ్ళకి తెలుసో లేదో కానీ నాకు చాలా వెనుకబడిన ప్రాంతం అండి ఉదయగిరి ప్రాంతం. మాది చాలా వెనుకబడిన మెట్ట ప్రాంతం. బీసీలు అంటే చాలా మంది చాకలి వాళ్ళు కానీ మంగలి వాళ్ళు కానీ ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పిల్లల్ని చదివించుకోలేక
ఇంతకుముందు నా చిన్నప్పుడు వాళ్ళందరినీ కూడా పూణేకి గోవాకి ఇలా హోటల్లో పనులు పంపించే పరిస్థితి ఉండేది. నా చిన్నప్పుడు నా క్లాస్మేట్స్ కూడా చాలా మంది అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు అందరినీ కూడా ప్రభుత్వమే చదివిస్తూ ఉంది, మంచిగా విద్య దొరుకుతూ ఉంది, గవర్నమెంట్ స్కూల్స్ లో అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి, మధ్యాహ్న భోజన పథకం బ్రహ్మాండంగా అమలు అవుతా ఉంది, ఇవి కాకుండా ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం ద్వారా మంచిగా వెళ్తా ఉంది. ఇంకేంటి, బీసీలకి గత ప్రభుత్వాల కంటే కూడా ఈ ప్రభుత్వం 95% మిన్నగా చేసింది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే ఓకే శేఖర్ రెడ్డి గారు, అజయ్ కుమార్ గారు, అజయ్ కుమార్ గారు ఫ్యాక్ట్ ఆయన కూడా ఒప్పుకున్నారు, శేఖర్